फ्रेंड्स ना पेर गुंडू रमणय्य मन चैनल ड्राइंग टीचर रमणय्य अंदर की दीपावली शुभाकांक्षलु अयिते मनमु दीपावली नोमुलकु की केदारेश्वर व्रतम मनं नोमुकुंटां काबट्टि केदारेश्वर व्रतानिकि कावाल्सिनटुवंटि सामानुलु गानि वाटिकि तगिनटुवंटि सामग्री गानि इंटि दग्गर मनमु मामूलुगा इदि आ केदारेश्वर व्रतम गुरिंचि तेलुसु 2022 संवत्सरं इदि अयिते ई दीपावली प्रति संवत्सरं वच्चे विधंगा अमावास्य रोजु वस्ते ఈసారి మాత్రం సూర్యగ్రహణం సందర్భంగా దాదాపు కొంతమంది సోమవారము మరియు కొంతమంది బుధవారం నోముకోవడం జరుగుతుంది. మరి కేదారేశ్వర వ్రతం గురించి వాటికి పట్టేటువంటి సామాగ్రి ఏంటంటే ముఖ్యంగా ఆ పసుపు కుంకుమ దానికి కావాల్సినటువంటి గొలుసు అని అంటారు ఇసుక. అది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వాగులు కానీ లేకపోతే చిన్న చిన్న కాలువలు కానీ ఎద్దులు కానీ పశువులు కానీ తొక్కనటువంటి మనుషులు కానీ తొక్కలేనటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుపోయి వాడడం జరుగుతుంది. కేదారేశ్వర వ్రతం నోముకునేటప్పుడు మనం కేదారేశ్వర వ్రతం దగ్గర ఒక చాటలో అదంతా ఇసుకను పోసి ఆ ఇసుకనే గొలుసు అంటారు, బంగారం అంటారు. మరి దానిపైన ఒక తెల్ల బట్ట వేసి దానిపైన మర్రి ఊడలు మరియు కావాల్సినటువంటి ఇతర సామాగ్రి బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు మరియు అలాగే ఆ పూలతోటి బంతిపూలతోటి అలంకరించి చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఒక జులపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆ వాగు దగ్గర ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. మరి ఇక్కడికి మేము కూడా గొలుసు తీసుకుపోవడానికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ప్రజలు ఈ కేదారేశ్వర వ్రతం ఎవరైతే నోముకుంటారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ గురించి కూడా మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. మరి ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏంది, ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంది, ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని అడిగి ఇప్పుడు విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు కేదారేశ్వర వ్రతము అనేది నోముకుండా జరుగుతూ ఉంటుంది కదా, కేదారేశ్వర వ్రతం జరుపుకునేటప్పుడు మీరు అంటే దానికి పట్టేటువంటి వస్తువుల కోసం మీరు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? మేము ప్రతి సంవత్సరము దీపావళి మరుసటి రోజు కేదారేశ్వర వ్రతము జరుపుకుంటూ ఉంటాము. మార్నింగ్ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి తర్వాత మా ఆవిడకు మా తాత తర్వాత మా తండ్రుల నుండి మా నాన్న చిన్నప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దీని గురించి చెప్పడం జరిగింది. గొలుసు తర్వాత బంగారం, దీన్ని ఇసుక అంటారు, ఇసుకను గొలుసు బంగారం అంటారా అని చెప్పేదాన్ని. అప్పటి నుండి ఒక 20 సంవత్సరం నుండి ఒక ఇసుకను ఈ గొలుసును తీసుకెళ్ళి మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం మన పందిరి కింద కుండ నోముకుండ పెట్టడానికి తర్వాత దీపం పెట్టడానికి ఒక గొలుసును తీసుకెళ్ళి ఇక్కడ దాన్ని ముందు పరిచి దానిపైన చేట పెట్టేసి ఆప్పాలు కానీ కొడుక కానీ కనుములు కానీ పిండి పదార్థాలు అక్కడ పెట్టి ఇదొకటి ఏంటంటే ఇది ఒకటి ఎద్దు తొక్కని మనిషి తర్వాత ఎద్దు తొక్కని ఒక ఇసుక. ఓకే, పారే నీళ్ళలో మళ్ళీ ఎందుకంటే ఎవరు తొక్కదు అనుకుంటే పారి ఒకసారి వర్షం వచ్చి పారిన తర్వాత ఇదంతా వరద పోయిన తర్వాత దాని కింద ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇసుకను మనం బంగారంగా మనం భావిస్తాము. అంటే ఎవరు మనుషులు కూడా తిరగదు అంటే తొక్కొద్దు అనమాట, తొక్కనేటువంటి బంగారంగా భావిస్తాం. ఇంకా దాంట్లో వాడి మర్రి ఊడలు ఇంకా మామిడి ఆకులు పోకలు 20 ఖర్జూర పండ్లు బెల్లంతో చేసినటువంటి అప్పాలు తర్వాత మామిడాకుల తోరణాలు బంతిపూల తోరణాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం కేదారేశ్వర వ్రతం. అందరూ అంటే కుటుంబ సభ్యులంతా అందరి బంధువులందరినీ బంధువులందరినీ అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు మరి బావలు, మా అక్కయ్య బావయ్య అందరూ ప్రతి కేదారేశ్వర వ్రతానికి అందరినీ సంవత్సరం వస్తారు. అంటే ఒక మంచి పెద్ద పండగ వాతావరణం, భక్తితో జరుపుకునే సంతోషాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ కేదారేశ్వర వ్రతం. అందరి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి దీపావళి పండగ. ఓకే, చాలా సంతోషము. మీ పేరు? నా పేరు సతీష్, మాది పెద్దాపూర్ గ్రామం, వీళ్ళ పెళ్లి మండలం. ఓకే, చాలా ఓకే, థ్యాంక్ యూ. బంగారంతో పాటు ఇంకేమేమి ఇస్తున్నారు?
తర్వాత అక్కడ సీతాఫలం చెట్లు దాని కొమ్మలు నాలుగు కొమ్మలు కింద నాలుగు కొమ్మలు తీసుకుంటాం. తర్వాత పైన అందరికి నాలుగు కొమ్మలు అందరికీ. తర్వాత తంగడుపు మన తెలంగాణ రాష్ట్రము తంగడుపు చాలా భక్తి చెప్పినట్టే మనకు పూజిస్తారు. మన పూలను పూజిస్తే మనం చూసుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగడి పువ్వు. తర్వాత బంతి పువ్వులు బంతి పూల దండలను మన పందిరి చెట్టు పుష్పము. తర్వాత తంగడి పువ్వులను మామిడి చెట్లు మామిడి చెట్ల ఆకులను పందిరికైన ఎక్కువ పందిరిని అలంకరించారు. మామూలుగా కథ యొక్క సారాంశం ఏంటంటే దాదాపు అటవీ ప్రాంతంలోనే జరుపుకుంటారు. మన ఇంటి దగ్గర కూడా పందిరి వేసుకొని ఇంట్లో ఉన్న కూడా పందిరి వేసుకుని ప్రత్యేక జరుపుకుంటాం. ఇప్పుడు ఈ పండుగను చాలామంది భారతదేశం మొత్తం జరుపుకుంటారు దీపావళి పండుగను. మరి దీపావళి పండుగను జరుపుకున్నటువంటి సందర్భం లోపల మనం ఆ పండుగను ఎట్లా ముగింపు చేస్తారు మరి అలాగే పిల్ల పాపలతో జరుపుకుంటారు కదా శుభ సంచోదశ వాటి మీద ఒక విషయం చెప్పాను. ఇది దేశం మొత్తం మీద భక్తి శ్రద్ధలతో పంట పొలాలు తర్వాత పిల్లలు తమ సంపద మొత్తం అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జరుపుకునే పండుగ. ఇది జాతీయ పండుగ మనం భావించవచ్చు. ఇది దేశం మొత్తం జరుపుకుంటారు కాబట్టి ఇది జాతీయ పండుగగా మనం భావించవచ్చు. ఈ పండుగ అనేది భక్తి శ్రద్ధలతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకుంటారు. ఓకే, ఈ 2022 సంవత్సరం దీపావళి శుభాకాంక్షలకు తెలియజేస్తూ అందరికీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వెలిసేయాలని కోరుకుంటూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.